ఓడిపోతామని టెన్షన్ లేదు, జైలుకి వెళ్తామనే భయం లేదు, కాల్ముక్త బాంచందుర అనే అవసరం లేదు. గెలిస్తే న్యాయం, ఓడితే సాయం, అదే మన జనసేన ధ్యేయం. నా బిడ్డల కోసం దాచిన సొమ్ముతో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశాను. మీరు కూడా నా బిడ్డలు అనుకుని మీ భవిష్యత్తు కోసం నా బిడ్డల భవిష్యత్తును పణంగా పెట్టాను. ఒక్కడిగా వస్తావా, కూటమిగా వస్తావా అని వైసీపీ నాయకులు నన్ను రెచ్చగొడుతున్నారు. జగన్ లాంటి నరరూప రాక్షసుణ్ణి, ఆ వైసీపీ రాక్షస జాతిని ఓడించడానికి మేము టీడీపీ కూటమిగా వస్తున్నాం. జగన్, నిన్ను మాత్రం అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం. ఈరోజు నుంచి మీరు మీ నాయకుడు గెలవాలని పూజలు యాగాలు చేసుకోండి. మీ కర్మ గాలి మా కూటమి అధికారంలోకి వస్తే మాత్రం ఏ ఒక్కరిని వదిలిపెట్టే సమస్య లేదు. ఏ బొక్కలో ఉన్నా, ఏ గొంతులో సందులో ఉన్నా ఉరికిచ్చి వదిలే, దాని లెక్క దానికి ఉంటుంది. అధికార దాహంతో కొంతమంది రాక్షస మంత్రులు పైశాచిక ఆనందం పొందుతున్నారు. అది ఎంత దూరమో చూద్దాం. ఆ అధికార దాహంతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా కుక్కల కన్నా చిచి కుక్కలు చాలా విశ్వాసంగా ఉంటాయి. దాని గురించి మాట్లాడద్దు. ఈ వైసీపీ నాయకులను పోల్చడానికి ఏ జంతువు కనపడడం లేదు. అంతకంటే హీనంగా, అతి దారుణంగా, నీచాత నీచంగా దిగజారిపోయారు. వీళ్ళని మనుషులు అనటం తక్కువే. వైసీపీ నాయకులారా, ఎంత ఆనందించినా, ఎంత ఎంజాయ్ చేయాలనుకున్నా ఈ 6 నెలలే. చేసుకోండి, ఎంజాయ్ చేసుకున్నా ఆ తర్వాత మీకు ఉంటుందిరా. మీ నాయకుడితో సహా అందరూ జైల్లో చెప్పకూడదు తినిపించకపోతే మా అమ్మ సాక్షిగా చెప్తున్నా, నా పేరు పవన్ కళ్యాణ్ కాదు. ఆంధ్ర ప్రజలారా, మీరు మాత్రం మళ్ళీ ఈ నరరూప రాక్షసుని గెలిపిస్తే మాత్రం ఆంధ్రప్రదేశం అనే రాష్ట్రం ప్రపంచ పటంలోంచి లేకుండా పోతుంది. మీరు బాగుపడాలన్నా, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా జనసేన టీడీపీ కూటమిలను గెలిపిస్తేనే రాష్ట్రం బాగుంటుంది. లేకపోతే మిమ్మల్ని ఏ దేవుడు కాపాడలేడు. వైసీపీ వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది, ఏం పీకారో ఒక్కసారి ఆలోచించండి. ఆ తర్వాత మీ ఇష్టం. ప్లీజ్ వర్క్ ఫర్ జనసేన. జై జనసేన, జై పవర్ స్టార్, జై హింద్.